తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో జిహెచ్ఎంసీ ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే 2000 మిలియన్ లీటర్ ఏదైతే 2000 మిలియన్ లీటర్ 20 కోట్ల లీటర్ల మురికి నీరు ఏదైతే ఉన్నదో దాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు దాదాపు 4000 కోట్ల రూపాయల ఖర్చుతో 31 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు ఆనాడు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ 31 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి భారతదేశంలోనే ఏకైక నగరం 100% సివరేజ్ ట్రీట్ చేసే ఏకైక నగరంగా హైదరాబాద్ ని మార్చాలనే ఒక బృహత్తర సంకల్పంతో పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మా కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారి ఆహ్వానం మేరకు, పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు వాళ్ళ కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలోని ఫతేనగర్ ఎస్టీపీ ఏదైతే ఉన్నదో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఇప్పుడు ప్రస్తుతం ట్రయల్ రన్ దశలో ఉన్న ఈ ఎస్టీపీని 133 ఎమ్మెల్డీల కెపాసిటీ కలిగే ఈ ఎస్టీపీని సందర్శించడం మా గౌరవ శాసనసభ్యులందరం కూడా కలిసి పెద్దలు శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు, సోదరులు మాగంటి గోపీనాథ్ గారు, మరి రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు మహమూద్ అలీ గారు, అదేవిధంగా గౌరవనీయులు చెంబిపూర్ రాజు గారు, మా రాగిడి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మా స్థానిక కార్పొరేటర్లు అందరం కూడా కలిసి వీటిని సందర్శిస్తా ఉన్నాం. ఇది ఎస్టీపీల సందర్శనలో ఈరోజు మొదటి అడుగు మాత్రమే. ఇంకా కూకట్పల్లిలో ఇంకా దాదాపుగా మొత్తం 31 ఎస్టీపీలు, ఉప్పల్లోని నల్ల చెరువులో, అదేవిధంగా మాకు ఎల్బీ నగర్లో, ఇంకా గుద్బుల్లాపూర్లో, ఏవేవైతే రాజేంద్ర నగర్లో ఎస్టీపీల నిర్మాణం చేపట్టామో అవన్నింటినీ కూడా మేము సందర్శిస్తాము. ఏ రకంగా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో మరి 100% శుద్ధి చేసిన మురికి నీరును ప్రజలకు అందించాలని తపనబడ్డదో మళ్ళీ గుర్తు చేస్తాం. అయితే ఈ అన్నిటికంటే ఇక్కడ అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే, ఈ మురికి నీరు మొత్తం హైదరాబాద్ లోని వివిధ నాలాల ద్వారా ప్రవహించే మురికి నీరు శుద్ధి చేసిన తర్వాత ఇదంతా 94% మూసీలోకి పోతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను, మూసీ ప్రాజెక్టును అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొత్తగా మీరు శుద్ధి చేసేది అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది, దాదాపుగా పూర్తి అయ్యే దశకు వచ్చినాయి. మీరు డబ్బులు ఇస్తే ఇంకో 2-3 నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి. మరి 4000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు, మూసీ ప్రాజెక్టు కోసం 150,000 కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి, 50,000 కోట్లు అని మరొకసారి, 70,000 కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తూ ఉంటే మాకు అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే అసలు ఉద్దేశం మూసీ సుందరీకరణ లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాం. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి, మున్సిపల్ శాఖకు కూడా చెప్పేదల్లా ఒకటే, మీరు ఆల్రెడీ కేసీఆర్ గారు ఏదైతే మంచిగా వడ్డించిన విస్తరలాగా మీకు అన్ని పంచపక్ష ప్రమాణాలు పెట్టి మీకు అసలు ఒక ఇల్లు కట్టలేదన్నారు, నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు అని ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే బట్టి విక్రమార్క గారు గతంలో మాట్లాడితే మా శ్రీనివాస్ యాదవ్ అన్న దగ్గరుండి బట్టి అన్న తీసుకొని చూపెట్టిండు, ఎక్కడెక్కడ ఇల్లు కట్టినాం లక్ష ఇండ్లని చూపెట్టిండు. నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, మూసీలోని 11-12 వేల ఆక్రమణలు ఉన్నాయి, వాటిని తొలగించేదానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని. మరి మేము కట్టని మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నావు మరి? అంటే ఇప్పటిదాకా మీరు చెప్పిన అన్ని అబద్దాలు ఈ రోజు మళ్ళొక్కసారి మీకు ఒప్పుకోక తప్పట్లేదు. కేసీఆర్ గారు చేసిన పని, మా అక్క నేతృత్వంలో, సబితా గారి నేతృత్వంలో 14,000 ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మా సిటీ కని సేకరిస్తే ఇవాళ ఫార్మా సిటీ రద్దని, ఫ్యూచర్ సిటీ అని ఇంకోటని ఇవాళ రకరకాల డ్రామాలు అక్కడ. ఇక్కడ హైదరాబాద్ లో ఆల్రెడీ మొత్తం మూసీకి సంబంధించిన నీరు, మురికి నీరు అంతా శుద్ధి చేసిన తర్వాత మూసీ ప్రశ్నాలన్న పేరిట కొత్త నాటకం. అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, మీరు చేయాల్సిన పనులన్నీ మేము గతంలో ఆల్రెడీ చేసేసినాం, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయండి, మీరు చెప్పిన 4000 పెన్షన్ వెంటనే అందించండి, తులం బంగారం వెంటనే అందించండి, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు అది వెంటనే అందించండి, ఇచ్చిన రుణమాఫీ హామీ వెంటనే నెరవేర్చండి, ఇంకో 6 రోజుల్లో సీజన్ అయిపోతుంది వానాకాలం, రైతు భరోసా వెంటనే వారి ఖాతాల్లో ఇవ్వండి. అంతేగాని ఈ పబ్లిసిటీ స్టంట్లతోని ఎక్కువ రోజులు మీరు మాయ చేయలేరు. హైదరాబాద్ ప్రజలకు స్పష్టంగా తెలుసు మేము చేసిన పని, ఇక్కడ బాగు చేసిన శ్మశాన వాటికలు, ఇక్కడ బాగు చేసిన మురికి నీరు, ఇక్కడ కట్టిన కమ్యూనిటీ హాల్స్, ఇక్కడ కట్టిన లైబ్రరీలు, ఇక్కడ వేసిన లింక్ రోడ్లు,
ఇక్కడ కట్టిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, పార్కులు ఒకటి కాదు, ఇవన్నీ చూసి వారు మన ఎమ్మెల్యే గారు గుర్తు చేస్తా ఉన్నారు. ఒక ఈ ఫతేనగర్ ఎస్టీపీకే 300 కోట్ల పైకి రూపాయలు మీరు ఖర్చు పెట్టారు అక్కడ. అదే విధంగా ఇక్కడ ఫతేనగర్ బ్రిడ్జి కూడా 60 కోట్లు మంజూరు చేశారు, కానీ డబ్బులు ఇస్తే కూడా ఇప్పుడు విడుదల చేయకుండా సాగుతున్న పనులను కూడా ఇవాళ ఆపే ప్రయత్నంలో మీరున్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది, గిమ్మిక్కులతో కాలం వెలదీయకుండా గత ప్రభుత్వం చేసిన మంచిని మంచిగా ప్రజలు గుర్తిస్తారు, గుర్తిస్తూనే ఉంటారు. మేము ఇవాళ ఒక ఎస్టీపీని సందర్శిస్తున్నాము, మొత్తం మిగతా నగరంలోని అన్ని ఎస్టీపీలు కూడా మా శాసనసభ్యుల బృందం తిరుగుతుంది, ప్రజల దృష్టికి తీసుకొస్తుంది. తప్పకుండా మూసీలో జరుగుతున్న కుంభకోణాన్ని కూడా మేము గమనిస్తా ఉన్నాం. పాకిస్తాన్ కి సంబంధించిన కంపెనీలకు ఇవాళ మీరు కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. తప్పకుండా అన్ని విషయాలు కూడా భవిష్యత్తులో ప్రజల దృష్టికి తీసుకొస్తాం. ఇవాళ సహకరించిన హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులకు, సకాలంలోనే పూర్తి చేసిన మరి ఇక్కడ పనిచేసిన కాంట్రాక్ట్ సంస్థకు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ నిర్మాణంలో పనిచేసిన కూలీలకి, ఇంజనీర్లకు కూడా హృదయపూర్వకంగా మాజీ మున్సిపల్ శాఖ మంత్రిగా వారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నా. హైదరాబాద్ ద్వారా చాలా మంది నిర్వాసితులు ఉన్నటువంటి పరిస్థితి, బాధితులు పెరుగుతూ ఉన్నారు. నిన్ననే పెద్దలు కూడా కొంతమంది శాసనసభ్యులు కూడా ఇదే మాట అడిగారు. మేము తొందరలోనే అందరం సిటీ శాసనసభ్యులు అందరం కూర్చుంటాం, కూర్చొని ఎందుకంటే ఇవాళ పెద్దలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం అన్నట్టు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారి అన్నలు తమ్ముళ్ళు వాళ్ళనేమో ప్రభుత్వం ముట్టుకోవట్లేదు, పేదవాడు నోరు లేని వాడిని మాత్రం తీసవతల పాడేస్తా ఉన్నారు, బుల్డోజర్ కింద నలిపేస్తా ఉన్నారు. కాబట్టి మేము నగర శాసనసభ్యులందరం కూడా పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మీరు కూర్చుంటున్నాము, కూర్చొని ఈ విషయంలో ఏం చేయాలి ఒక నిర్ణయానికి వస్తాం. కానీ ఒక్క మాట మాత్రం పక్క, ఎక్కడ ఎవరిని బుల్డోజర్ ద్వారా వాళ్ళ ఇల్లు కూలగొట్టినా మేము కట్టిన ఇండ్లే రెడీగా ఉన్నాయి 40,000, అందుకని వెంటనే ఇయ్యండి, వాళ్ళ రోడ్డు మీద పాడేయకండి. పేద పిల్లలు మా పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వాళ్ళను ఇవాళ ఇబ్బంది పెడుతూ, నిన్న ఒక 7 ఏళ్ళ అమ్మాయి, వేదశ్రీ అనే అమ్మాయి మాట్లాడిన మాటలు చూసిన ఏ ఒక్కరికైనా మానవత్వం ఉన్న వాళ్ళకు ఉండే తెలియకపోక తప్పదు. అలాంటి పరిస్థితుల్లో తప్పకుండా వారికి అండగా ఉంటాం. కానీ నగర శాసనసభ్యులందరం కూర్చొని మేము ఏం చేయాలో ఆలోచించుకొని మా ప్రణాళిక ప్రకటిస్తాం.